నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వంలో విద్యకు వైద్యానికి పెద్ద పీట. కాకినాడ జిల్లా గండేపల్లిలో 1.80 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. అట్టహాసంగా కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా పసుపులేటి వెంకటలక్ష్మి చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గా ధోని చిట్టిబాబు ప్రమాణ స్వీకారం. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్న కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన సభలో ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ జనసేన పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ, గాదే వెంకటేశ్వర్లు. జగనన్న నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం విద్యకు వైద్యానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లిలో 1.80 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైద్య రంగంలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి వైద్యాన్ని ఉచితంగా అందించాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పమని అన్నారు. అందులో భాగంగానే ప్రతి మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రతి సచివాలయంకి హెల్త్ సెంటర్ని ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగగీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జాయింట్ కలెక్టర్ ఇలాకియా, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, ఎంపీపీ చల్లగల్ల దొరబాబు, వైస్ ఎంపీపీ కొంచెం రాజా, జాస్తి వసంత్, అడబల ఆంజనేయులు, తోటారవి, దోమల గంగాధర్, వైద్య అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన జగనన్న ప్రభుత్వం ఈ రోజున వైద్యానికి, విద్యకి పెద్దపీట వేయడం జరిగింది. వైద్య రంగంలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని ఉచితంగా అందించాలన్నది, ముఖ్యంగా పేదలకి అందించాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం. ఈ రోజున మరి జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో మరి పిహెచ్సిని 1.80 కోట్లతో మరి నిర్మించుకోవడం, దీన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున వైద్యం అనేది ఎంత ఖరీదైందో ప్రతి ఒక్కరికి తెలుసు. కార్పొరేట్ హాస్పిటల్స్లో మరి ఎన్ని లక్షలు పెట్టి వైద్యాలు చేయించుకుంటున్నారు, కొంతమంది పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ వైద్యం అందక, అది తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందించాలి, అది సకాలంలో అందించాలి, దానివలన వాళ్ళు లబ్ధి పొందాలి తప్ప ఎటువంటి పరిస్థితులను ఎవరు ఇబ్బంది పడకూడదు అనే మంచి లక్ష్యంతో ఈ రోజున మరి ప్రతి మండలానికి కూడా పిహెచ్సీలు ఇవ్వడం, ప్రతి నియోజకవర్గానికి కూడా సిహెచ్సీలు ఇవ్వడం, అలానే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావడం, ప్రతి సచివాలయ పరిధిలో ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం. మరి ఈ రోజున ప్రజల యొక్క ఆరోగ్యం గురించి,
ప్రజల యొక్క భద్రత గురించి బాగా ఆలోచన చేసి ఈ రోజున చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే మా జగన్ అన్నని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ రోజున ఎన్నో ఈ కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో సర్పంచ్ వేమగిరి చెల్లాయమ్మ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం మాజీ శాసనసభ్యుడు ఎస్వీఎస్ఎన్ వర్మ పాల్గొని మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డున వెళ్లే బాటసారులకు వేసవి తాపం నుండి దాహాత్ తీర్చుకోవడానికి ఈ మజ్జిగ పంపిణీ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సుమారు 2500 మంది ఈ మజ్జిగ పంపిణీ ద్వారా దాహాత్ని తీర్చడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమగిరి రాంబాబు, అనిశెట్టి సత్యానందరెడ్డి, రావు అక్షయరావు, కొండవరం ఎంపీటీసీ దొల్ల సత్యబాబు, గాది రాజుబాబు, కూరాకుల సుధాకర్, వల్లూరి ప్రవీణ్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఆయురారోగ్యాలు చూసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ నాయకులు, సీనియర్ నాయకులు రాజుబాబు గారు పార్టీ ప్రెసిడెంట్కి చాలా మంది నా పేర్లు చెప్పారంటే మొత్తం అందరూ నాయకులు, ఎంపీటీసీ గారు అందరూ కలిసికట్టుగా మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మజ్జిగ కార్యక్రమం పెట్టాం. ఎందుకు మజ్జిగ కార్యక్రమం పెట్టాలంటే మండే అంటారు పరిస్థితి, పెద్దవాళ్ళు ఇటువంటి అంటే ఇటువంటి వాళ్ళందరికీ రోజు కూడా ఇక్కడ శుభ్రమైన మంది చేస్తుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక సేవా దృక్పథం అన్నది ఆలోచన రావడం గొప్ప. అందరూ ఇక్కడ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేయడం కూడా ఆనందదాయకంగా ఉంది. కొండవరం గ్రామం అంతా కూడా ఇదే పద్ధతిలో అందరికీ మేలు చేస్తాం, సేవా కార్యక్రమం చేస్తాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామిని సినీ హీరో విశ్వత్ సేన్ శుక్రవారం దర్శించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో కొలువై ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీ హీరో విశ్వత్ సేన్ మరియు సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బృందం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మరియు దర్శకుడు కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ దాదాపు 15 రోజులు కోనసీమ జిల్లాలో షూటింగ్ జరుగుతుందని, 20% షూటింగ్ హైదరాబాద్ లో పూర్తి చేసుకుందని తెలియజేశారు. ఇక్కడ
జరిగింది బట్ అనుకోకుండా స్వామివారి దర్శనం అందులో వచ్చిన తర్వాత తెలిసింది శక్తిపీఠం అమ్మవారి శక్తిపీఠం కూడా ఇక్కడ ఉంది అందులో మాక్సిమం మా డాడీ అన్ని కవర్ చేయాలరు అంటుండే సో టుడే అన్ఎక్స్పెక్టెడ్లీ శక్తిపీఠ దర్శనం కూడా అయింది సో రేపు నుండి మా షూట్ స్టార్ట్ సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ అస్ అమ్మవారి దర్శనంతో శివుడి దర్శనంతో థ్యాంక్ యూ లైక్ ఆలయ పంతులు అందరూ కూడా బాగా దర్శనం చేయించారు ఏ ప్రాంతాల్లో ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారు ఇంకొక పది రోజులు పది రోజులు ఏ మూవీ ఇంకా పేరు పెట్టలేదు ఎంత శాతం పూర్తయిందండి హైదరాబాద్లో ఒక 15% అయింది ఇప్పుడు మిగిలింది ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ 10-15 రోజులు షూట్ చేసి ఈ పరిసర ప్రాంతాల్లో ఇంకెన్ని రోజులు షూటింగ్ చేస్తారు 15 రోజులు సార్ ఇప్పుడు వర్క్ చేసిన ఫిల్మ్స్ ఎన్ని సార్ ఇప్పుడు వర్క్ చేసిన ఫిల్మ్స్ ఎన్ని ఇది 11 ఇది 11 సార్ అది మన ఈస్ట్ గోదావరి జిల్లాలోనే చేస్తారు అవును దీని డైరెక్టర్ అండి ఇతనే సార్ కృష్ణ చైతన్య గారు అని ఇక్కడ నుండి ఓకే సార్ ఈరోజు భీమేశ్వర ఆలయంలో ఇదేంటి శివుడి దర్శనం జరిగిందండి చాలా ఆనందంగా ఉంది రేపటి నుంచి ఇక్కడ షెడ్యూల్ నిర్వధికంగా ఒక 20 రోజులు జరుపుకోవాలని షెడ్యూల్తో వచ్చాం భగవంతుడి దైవాల ఆశీస్సులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నాం సితారా ఎంటర్టైన్మెంట్స్ అని మా నాగవంశీ గారు సాయి సౌజన్య గారు వెంకట ఉప్లూరు గారు గోపి గారు దీనికి నిర్మాతలు అలాగే యువన్ శంకర్ రాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ నేహ శెట్టి అంజలి హీరోయిన్స్ అండి సినిమాలో సో సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఈ రెండు కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ వస్తున్నాను ఫిల్మ్ రిలీజ్ అవుతుంది ఈ మూవీని వ్యవసాయ రంగాభివృద్ధి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారింపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. చైర్మన్గా పసుపులేటి వెంకటలక్ష్మి చంద్రశేఖర్, వైస్ చైర్మన్గా ధోని చిట్టిబాబు, నెంబర్లుగా గంధం మంగాదేవి శివప్రసాద్, వెంకటేశ్వరరావు, పద్మావతి రవికుమార్, కాదర్ మొహిద్దీన్ మూర్తి, శ్రీనివాసరావు, సూర్యకుమారి, రవికుమార్, వీరమ్మ, కృష్ణకుమారి, సుబ్రహ్మణ్యేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు వంటి హామీలను అమలు చేస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రైతులతో మమేకమై మార్కెట్ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నా భర్త ఫ్రూటి కుమార్ గారి యొక్క సేవను గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ నాకు ఈ రోజు ఈ అవకాశాన్ని నాకు కల్పించడం జరిగింది. మేరా పేరి గారికి, కృష్ణకుమారి గారికి, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, అందరికీ కూడా మన తరఫున మన పార్టీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరి తరఫున ముఖ్యంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి అందరికి. చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మీ అందరినీ ఇక్కడ చూసి బెట్టా విష్ణు గారికి కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడం. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన గుడివాడ సభలో ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమని జనసేన పిఎస్సీ సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ, గుంటూరు జిల్లా పిఎస్సీ సభ్యులు గాది వెంకటేశ్వర్లు అన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ని తిట్టడం, మాట్లాడితే దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి దోపిడీ గురించి, మీ పరిపాలన గురించి కాకినాడ సర్పవరం సభలో బయట పెడతామని, అంతవరకు ఆగాలని నానిని ఉద్దేశించి అన్నారు. హిందువులు పూజించుకునే గుడులను కూలగొట్టమని భగవద్గీతలో ఉందా అని ప్రశ్నించారు. పాత స్కూల్ గోడలకు రంగులు వేసి నాడు నేడు పనుల్లో కొత్తగా నిర్మించినట్టు గొప్పలు చెబుతున్నారని, ఎవరో కట్టిన టిట్కో ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేసి మీరు కట్టినట్లు బిల్డప్ ఇవ్వడానికి సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో ముస్లింలకు తీరని ద్రోహం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని, మేనిఫెస్టో ఖురాన్ లాంటిదని చెబుతున్న మీరు ముస్లింలకు గత ప్రభుత్వంలో పెట్టిన వివాహ పథకాన్ని ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పలువురు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుడివాడ వీరేంద్ర సభలో, అంటే ఇవాళ బట్టన్ నొక్కే కార్యక్రమం కాదనుకుంటా, పాప మీద మరి రిబ్బన్ కట్ చేసాడో కూడా తెలియదు, కానీ రిబ్బన్ కట్ చేసే కార్యక్రమం అనుకుంటున్నాం. దానికి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా స్పందిస్తే మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే మా నాయకుడు మొదట్లోనే చెప్పాడు, మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాం, మేము కూడా తప్పట్లు కొడతాం, మిమ్మల్ని ప్రోత్సహిస్తామని. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి దుర్మార్గము, ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి పాపము మీ అందరికీ కూడా తెలుసు. గత 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ఈ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పరిపాలిస్తున్నాడు, ఏ రకంగా దమనకాండ చేస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. యథాలాపంగా వాళ్ళ సభలో కూడా అది పూర్తిగా ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ఒక సభ, అది నీ పార్టీ సభ కాదది. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సభలో ఏమి మాట్లాడాలో కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఇక నా రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ నిదర్శనం కనిపిస్తుంది. నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి ప్రజల కోసం ఏదో చేశానని చెప్పినప్పుడు ప్రజల కోసం ఏం చేస్తున్నాను, రాష్ట్రం పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మాట్లాడాలి. కానీ జరుగుతున్నది ఏమన్నా ప్రభుత్వ సభ, నువ్వేమో మాట్లాడదేమన్నా ఎంతసేపు ఉన్న ప్రతిపక్ష నాయకులను తిట్టడం, ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా అణిచివేయాలని చెప్పి చెప్పడం, ఏ రకంగా కులాల మధ్యన చిచ్చు పెడదామనే ఆలోచనతో ఒక దుర్మార్గమైనటువంటి ప్రసంగం చేసే ఈ మంత్రి గారు మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అదే చూసాం. ఇయర్ మరీ అసలు నవ్వుతుంది నాకైతే, చూస్తుంది ఎన్నిసార్లు ఆ పదం పలికాడంటే 100 సార్లు మాట్లాడితే 100 మాటల్లో 80 మాటలు బిడ్డ బిడ్డ బిడ్డ. అరే ఎవుడికి బిడ్డరు బాబు, మా గౌరవమంత ముఖ్యమంత్రి గారు అంటే అనటానికి కూడా మాకు బాధేస్తుంది. నువ్వు ఎట్లా మాకు బిడ్డవవుతావు, నువ్వు ముఖ్యమంత్రి గారివే, నువ్వు రాజశేఖర రెడ్డి గారి బిడ్డవి, ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రివి, అంతవరకు ఉంటే బాగానే ఉంటుంది. మాట్లాడితే బిడ్డ అన్న తమ్ముడు కొడుకు తాతలు, సరే నువ్వు ఏదైనా తిప్పలబడు, నువ్వు ఏదైనా మాట్లాడుకో, ప్రతిపక్ష నాయకుడు కూడా తిట్టుకో, ఎందుకంటే అంతకుముందు ఆయన చేశాడు కాబట్టి ఆయన మంచి చేయలేదు, నేను ఏదో తిరగదీసేస్తాను చెప్తున్నా అయిపోయింది ఓకే. మరి మేము జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ నాయకుడు ఇంతవరకు ఏమీ ప్రభుత్వంలోకి రాలేదు, మేమేమి మోసాలు తెలియదు నీకులాగా, లేదంటే మేము ఏదైనా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నీకులాగా మడం తిప్పి వెనక్కి తిరిగి చూడలేదు మేమేమి. మా నాయకుడు ఇవాళ స్పష్టంగా 2019లో మేము డిఫీట్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నాం కదా మేము, నీకు ముచ్చమట్లు పట్టిస్తున్నాం కదా, అది విషయం నీకు కూడా తెలుసు కదా. ప్రజా పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా సాయంత్రం 5 గంటలకి సర్పవరం జంక్షన్ కాకినాడలో కంట్రోలర్లో సభ విజయవంతం చేస్తుందని కోరుతాం. అదే సభలో ఈవేళ ఏదో కుర్చీ ఉంది కదా, నన్ను ఎవడు ఏదో చేస్తాడు, నాకు ఎలాగ పరదాలు ఉన్నాయి కదా, నాకు ఎలాగ బుల్లెట్ ప్రూఫ్ ఉంది కదా, నేను ఎలాగ హెలికాప్టర్లో వెళ్తాను కదా అన్న మీ ముఖ్యమంత్రి రాణి గారు, మీ వాగుళ్ళు అన్నిటికి మా నాయకుడు స్పందన చక్రవర్తి గారు, మీ పని ముఖ్యమంత్రి తాలూకా పనితీరు గురించి, వారి యొక్క దోపిడీ గురించి అన్ని విషయాలు రేపు సభలో సమాధానం చెప్తాం. అందాక గుంటూరు జిల్లా అధ్యక్షులు, మా పార్టీలో సీనియర్ నాయకులు అయినటువంటి
గాదే వెంకటేశ్వర గారు సవివరంగా పూర్తిగా తెలియజేస్తా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పెట్టారు, 100 అప్లికేషన్స్ వస్తే దాంట్లో 5-6 శాంక్షన్ అవుతుంది, ఎలిజిబిలిటీ అవుతుంది. ఈలో చిత్తశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఏమంటారు, పైగా విద్యని ప్రేరేపించడానికి అందరూ చదువుకోవడం తప్పనిసరిగా ఉండాలని, విద్యావంతులు అవ్వాలని నా కోరిక. అందుకే 10th క్లాస్ పెట్టామంటాడు. ఈలో చిత్తశుద్ధి ఉంటే 10th క్లాస్ చదివి ఉంటే 10,50,000 వెళ్ళిస్తా, 10th చదవకపోతే 100,000 రూపాయలు కంటిన్యూ చేస్తాను. అనాలిసిస్ పోయి 10th క్లాస్ పాస్ అయి ఉండాలా, ఇద్దరు ఏ ఒక్కడికి లేకపోయినా ఎలిజిబిలిటీ లేదంటే, నువ్వు ఎంత ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకి సంక్షేమాలను అందిస్తున్నావో నీ చేసిన తప్పులన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ముస్లింస్ తీరని అన్యాయం చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు వరకు ఒక్క ఎంపీసీ టికెట్ కూడా మీరు ముస్లింస్కి ఇవ్వాలా, 8 రాజ్యసభ సభ్యులుగా ఖాళీ అయింది, 8 కూడా మీ కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తున్నారు తప్ప ముస్లింస్కి ఎందుకు ఇవ్వలేదు? 17% రాష్ట్రంలో ఉన్న ముస్లింస్కు మీరు ఎంపీగా అవకాశం ఎందుకు కలగలేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడానికి ముస్లింస్కు పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ముస్లింస్గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ మహిళా ద్వారా తీరని అన్యాయం ముస్లింలకు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందో ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 3 సంవత్సరాలు గడుస్తున్నా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాణి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నాయకురాలు కె రాణి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని కోరారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలని, గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, 2017 నుండి పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షణ పేరుతో ఫుడ్ కమిషనర్, ఎంఎస్కే, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, రాజకీయ నాయకులు తనిఖీల పేరుతో అంగన్వాడీలను అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని, వెంటనే ఇటువంటి చర్యలు మానుకోవాలని సూచించారు. ఈ ధర్నా కార్యక్రమంలో అధ్యక్షురాలు కె నాగదేవి, పి శిరీష, కె కుమారి, సోమలమ్మ, వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు. గంగవరం ప్రాజెక్ట్, నా పేరు కె రాణి, నేను ప్రాజెక్ట్ లీడర్ని. మాకు 2 నెలల నుంచిగా జీతాలు లేవు, ఇది 3వ నెల. ప్రతి నెల 1వ తారీఖు లోపు వేతనాలు వేయాలి, అలాగే అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగానే మాకు అమలు చేయాలి. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని ఇవ్వాలి, అలానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్ కూడా ఇవ్వాలి. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి వర్తించట్లేదు, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే హెల్పర్లకు ప్రమోషన్లు వయోపరిమితి 50 సంవత్సరాలు పెంచాలి, ప్రమోషన్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి, అలానే రాజకీయ వేధింపులను ఆపాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అలానే 300 జనాభా దాటిన మినీ సెంటర్లకు మెయిన్ సెంటర్లుగా మార్చాలి, వర్కర్లతో సమానంగా వేతనాలు మినీ వర్కర్లకు ఇవ్వాలి, అలానే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీని పెంచాలి, గ్యాస్నే ప్రభుత్వమే నేరుగా అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేయాలి, అలానే 2017 నుండి పెండింగ్లో ఉన్న టీఏ బిల్స్ను మాకు ఇప్పటివరకు ఇవ్వలేదు, 5 సంవత్సరాలు మ్యాక్సిమం అవుతుంది, దాన్ని వెంటనే మాకు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే అంగన్వాడీ వర్కర్స్ సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, బీమా సౌకర్యాన్ని కల్పించాలి, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి, అలానే ఆయిల్, కందిపప్పు క్వాంటిటీని పెంచాలి, అలా సీనియారిటీ ప్రకారంగానే వేతనాలు ఇవ్వాలి. సూపర్ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వంలో విద్యకు వైద్యానికి పెద్దపీట. కాకినాడ జిల్లా గండేపల్లిలో 1.80 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. అట్టహాసంగా కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం.
చైర్మన్ గా పసుపులెట్టి వెంకటలక్ష్మి చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గా ధోని చిట్టిబాబు ప్రమాణ స్వీకారం. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్న కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన సభలో ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ జనసేన పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ, గాదే వెంకటేశ్వర్లు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.